రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య జ్ఞానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే లోకంలో భక్తిహీనులు అనేకులు ఉన్నారు. అంటే దేవుణ్ణి విడిచి తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అదే సరైనటువంటి జీవితము అనుకొని ప్రవర్తించేటువంటి వారు అనేకులుగా ఉన్నారు. అయితే వారందరూ కూడా వారికి తెలిసో తెలియకో నాచనం వైపు నడుస్తూ ఉన్నారు. అపవాది వారిని అలాంటి బంధకాలలో చెర్లలో పట్టి ఉంచి వారిని నశింపజేయుచున్నాడు. అయితే దేవుని చిత్తం ఏమిటంటే ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన స్వరూపంలో తన పోలికగా సృజించాడు. అన్యజనులైనా స్వజనులైనా విశ్వాసులైనా అవిశ్వాసి అయినా మొదట మనుషులే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్వరూపంలో ఆయన పోలికగా చేయబడ్డారు. అయితే ఆ సత్య దేవుణ్ణి తెలుసుకొని ఆ సత్య మార్గాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు మాత్రమే రక్షణ అనేది కలుగుతుంది. అయితే భక్తిహీనులు తమ యొక్క చెడ్డ మార్గములలో ప్రయాణం చేస్తూ వాటిని సరైనవిగా ఎంచుకుంటూ దేవుణ్ణి దూషిస్తూ దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ దేవుని కంటే తమను తామే హెచ్చుగా హెచ్చించుకొనుచు అనేకమైనటువంటి ఘోర కార్యములలో పాలు పొందుతూ ఉన్నారు. అట్టివారు తమకు తామే స్వనాశనమునకు తెచ్చుకుంటున్నారు. అయితే అది అంతా కూడా అపవాది యొక్క ప్రణాళిక. అపవాది చెరలో వారు ఉండటం వల్ల మాత్రమే అలాగున జరుగుతూ ఉంది. దుష్ట తలంపులు కలిగి వారు దుష్ట ఆలోచనలు తమ హృదయంలోనే యోచించేలాగున అపవాది వారిని భ్రష్టత్వానికి అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి యొక్క హృదయము దేవుని పట్ల సున్నితంగా లేకపోవటమే, దేవుని మాటలను అంగీకరించకపోవటమే. దేవుడేమిటి, దేవుడి కంటే మేమే గొప్ప, దేవుడేమన్నా మాకు ఇచ్చాడా, మా సొంత సామర్థ్యంతో ఇవన్నీ కూడా పొందుకున్నాము, ఇంత గొప్పగా మేము ఆశీర్వదింపబడటానికి కారణం మేము కష్టపడి 24 గంటలు కష్టపడి పనిచేయటం వల్ల మాకు ఈ స్థాయి వచ్చింది అని చెప్పుకుంటున్నారు. తప్పిస్తే దేవుని యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన అనుగ్రహించిన ఆయుష్కాలం వల్ల మాత్రమే అవి సంభవించినవని వారు ఏమాత్రమూ కనుగొంటలేదు. దేవునికి ఏ మహిమయూ కూడా వారు సమర్పించటలేదు. అలాంటి వారే భక్తిహీనులు. మరి అలాంటి భక్తిహీనులు తమ మార్గములను విడవాలంట, అలాగే తమ తలంపులు కూడా మానవలేనంట. ఎందుకంటే ఆ తలంపులు, ఆ మార్గాలు వారిని నిత్య నరకాగ్ని వైపు మాత్రమే తీసుకువెళ్తున్నాయి. అయితే దేవుడు వారిని మార్చి తన యొక్క నిత్య జీవంలోనికి ప్రవేశపెట్టాలి అనుకుంటున్నాడు. కాబట్టే వారందరూ కూడా దేవుని వైపు తిరిగిన ఎడల తిరిగి ఆయన వారి యందు జాలి పడతాడంట. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కోపించేటువంటి దేవుడు కాదు. ఆయన యొక్క కోపం నిమిషం మాత్రం ఉంటే ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క వాత్సల్యతను పొందుకోవాలి అంటే వారందరూ కూడా దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు తెలుసుకోగలగాలి. దేవుని వాక్యాన్ని వారు తెలుసుకోగలగాలి అంటే దేవుని వాక్యం వారికి ప్రచురింపబడాలి. దేవుని వాక్యం ప్రచురింపబడాలంటే అది నీ వల్ల, నా వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని వాక్యాన్ని తెలుసుకొని, గైకొని, అంగీకరించి అనుసరిస్తున్న వారముగా మనమందరము కూడా ఆ వాక్యాన్ని ఇతరులకు కూడా ప్రకటించి వారిలో కూడా మారు మనస్సును కలిగించేలాగా ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే వాక్యము వారి యొక్క హృదయంలో చొచ్చుకొని పోతుందో, హృదయ అంతరంగంలో ఉన్నటువంటి సమస్త చెడులను, కల్మషాలను వాక్యము తొలగించి వేసి శుద్ధీకరించి వారి యొక్క సహజ స్థితిని వారికి తెలియజేస్తుంది. అప్పుడు వారు వారున్నటువంటి స్థితిని గుర్తుపట్టి అది ఎంత అసహ్యమైనటువంటిదో గుర్తుపట్టి దానిలో నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు బహుగా జాలిపడేటువంటి వాడు, ఆయన బహుగా క్షమించేటువంటి వాడు. ఎప్పుడైతే వారు తమ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపం నుండి దేవుని వైపు తిరుగుతారో ఆయన వారి యొక్క తప్పులను, పాపదోషాలను క్షమించి
వారికి నూతనమైన మనస్సును మనశ్శాక్షిని అనుగ్రహిస్తాడు. దాని ద్వారా వారు కూడా రక్షణ అనేది పొందుతారు. ఇది మనమందరము విశ్వాసులుగా చేయవలసినటువంటి ముఖ్య కర్తవ్యం. మనమందరము కూడా ప్రతి ఒక్కరికి ప్రకటింపవలసిన వారమై ఉన్నాము. ఆ ప్రకటింపబడినటువంటి సువార్త అనేకుల యొక్క హృదయములలో చొచ్చటం ద్వారా వారందరూ కూడా మారు మనస్సు పొందేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా వారందరూ రక్షణ మార్గంలోనికి నడిపింపబడి నిత్య జీవానికి స్వాస్థ్యమయ్యేటట్లుగా హక్కుదారులు అయ్యేటట్లుగా వారికి అవకాశము కల్పించబడుతుంది. కాబట్టి ఆ పనిని మనమందరము కూడా చేయాలి. క్రీస్తును అంగీకరించి అనుసరించి ఆయన వాక్యాన్ని లోతుగా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ బోధించి అనేకులను ఆ రక్షణ మార్గంలోనికి నడిపిద్దాము. దేవుని యొక్క జాలికి దేవుని యొక్క కృపకు వారందరూ పాత్రులు అయ్యేలాగా, వారు దేవుని చేత క్షమించబడే వారిలాగా మనము వారందరినీ కూడా దేవుని వైపు నడిపిద్దాము. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు. నీవు జాలి కలిగిన వాడవు, బహుగా క్షమించేటువంటి దేవుడవు. కాబట్టి భక్తిహీనులకు కూడా వారి భక్తి మార్గంలో నడుచుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తున్నావు. వారి యొక్క వ్యర్థమైన మార్గాలను విడిచిపెట్టి భక్తిలో వారు కూడా నడిపింపబడి వారి యొక్క నాశన మార్గం నుంచి తప్పించబడి వారు రక్షింపబడేటట్లు వారికి కృపను అనుగ్రహిస్తున్నందుకే నీకే వందనములు. అది మా ద్వారా నీవు జరగాలని, మేము వారందరికీ ప్రకటించాలని మీరు కోరుకుంటున్న విధానమును బట్టి నీకే వందనములయ్యా. అందుకే ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మరి నీ యందు విశ్వాసం ఉంచిన వారే. కాబట్టి నీ యొక్క వాక్యమును గైకొని దానిని అర్థం చేసుకుని ఇతరులకు కూడా ఈ గొప్ప సువార్తను ప్రకటించి తద్వారా వారందరినీ కూడా నీ రక్షణ మార్గంలో నడిపించి భక్తిహీనులను కూడా భక్తి మార్గంలో నడిపించగలిగేటువంటి కృపలోనికి మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి. అట్టి ఆత్మశక్తిని మా మీద సంవరింపజేయండి. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి విధమైనటువంటి బంధకాలను చెర్లను జయించి విజయవంతంగా ఈ లోకంలో జీవించటానికి అదేవిధంగా అనేకులకు మీ యొక్క రక్షణలోనికి నడిపించి ఆత్మల రక్షణను సంపాదించి పరలోకంలో మా యొక్క ఫలములను మేమందరము కూడా వృద్ధి చేసుకోవడానికి నీ ఉన్నతమైన కృపమాయడలు విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా మహిమ గంత ప్రభావం నీకే ఆరోపిస్తూ నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి పొందేమాము పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక్కరోజే కాదు, ప్రతిసారి అలాగే ఏదో చేస్తావు కరెక్ట్గా.